తాడేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ కరపత్రాలు, బ్యానర్లు గ్రామ గ్రామాన గడప గడపకు చేర్చాలని, గ్రామ శాఖ అధ్యక్షులకు కరపత్రాలు బ్యానర్లు అందజేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులతో బీర్ల ఐలయ్య అన్నారు. పాదయాత్ర చేసి ఏదైతే రుణమాఫీ కానీ ఉచిత కరెంట్ కానీ ఆ రోజు ముందు చూపుతోటి రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో అదే బాటలో ఇవాళ మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా ఈ తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి బాధలు, రైతులు పంటేస్తే ఒకటి, పంటేయకపోతే ఒకటి, అక్కడ కేంద్రంలో మోడీ, ఇక్కడ రాష్ట్రంలో కేడీ కేసీఆర్ గారు, ఇద్దరు కూడా రైతులను అడ్డి విరిచే విధంగా వాళ్ళు ఇలా చేస్తారు. కాబట్టి ఒకరు ఒడ్లేద్దు అంటారు, ఒకరు సన్నోట్లు అంటారు, ఒకరు దొడ్డోట్లు అంటారు. అక్కడ ఆయన కేంద్రంలో అధికారం ఉంటాడు, ఇక్కడ ఈయన రాష్ట్రంలో అధికారం ఉంటాడు. ఒడ్లు ఎవరు కొనాలని అర్థం కాదు. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా ఒడ్లు రాష్ట్రంగా ఉంటుంది, ఏ రకంగా కేంద్రంగా ఉంటుంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఓట్ల రాజకీయాల కోసం రైతులకు మేమేదో భరోసా ఇస్తున్నామని చెప్పి నాటకాలు ఆడడం కోసం ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా రైతులను తప్పుతో వడ్డించే విధంగా ధర్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ చర్మగీతం పడాలంటే ఇంకా ఎలక్షన్లు సంవత్సరం ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం, రైతులకు ఏదైతే ఎక్కరొస్తుందో, రైతులు ఏ రకంగా రాజైతాడో, రైతులు గర్వంగా తన పంటను అమ్ముకుంటాడో అప్పుడే రైతు గర్వంగా జీవిస్తాడు. కాబట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం. అదే కాకుండా రైతు ఏ పంట అయినా ఆ పంట వేసుకుంటే ఆయన పొలంలో అది మాగానా లేకపోతే ఎర్రచెక్కన మేది పోడు భూమిలా దాంట్లో ఏ రకంగా పంటేస్తే ఏ పంట వస్తుందో ఆ పంట వేసుకునే స్వేచ్ఛ, ఆ పండిన ధాన్యం కూడా ప్రతి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర ఇచ్చి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేది కూడా ఇలా దీంట్లో కేంద్రీకరించింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతుల పట్ల ఎంతో ముందు చూపుతోటి గతంలో ఇక్కడ ఉన్నటువంటి అసైన్ భూములను పంచింది, ఆ భూముల మీద కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు అధికారం లేకుండా అమ్ముకునే యాజమాన్య హక్కులు కూడా చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా ప్రియతమ మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే పోడు భూములనో సీలింగ్ భూములనో దాన్ని కూడా క్రమీకరించి ఎవరైతే హక్కు కలిగిన వాళ్లకు పూర్తి హక్కు బాధ్యత కల్పించే విధంగా దాన్ని ధరణి పోర్టల్ కూడా రద్దు చేసి ధర్మ రూపాలను తీసి కొత్త రెవెన్యూ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాడు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఎన్ఆర్జిఎస్ జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టినమో దానికి కూలీలకు 5 వరకు ఉండే, ఆ కూలీలతో పాటు కూడా వ్యవసాయం చేసే రైతులకు కూడా దాన్ని అనుసంధానం చేసిండి. ఇలా మనం వరి నాటేసుకున్నా, వరి కలుపు తీసినా, వరి కోసినా కూడా ఆ ఎన్ఆర్జిఎస్ నుంచి మనకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ వల్ల కూడా రైతుకి ఇవాళ ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఎన్ఆర్జిఎస్ కూడా రైతు వ్యవసాయానికి అనుబంధం చేసే విధంగా ఇలా డిక్లరేషన్ పాల్గొన్నాడు. అవే కాకుండా ఏదైతే పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడం కోసం ఇలా కార్యాచరణ తీసుకుంటున్నాడు. ఇవే కాకుండా రైతులకు ఏదైతే రైతుకి ఇవాళ ఎంతో మేలు జరుగుతుంది, ఆ ఎన్ఆర్జిఎస్ కూడా రైతు వ్యవసాయానికి అనుబంధం చేసే విధంగా ఇలా డిక్లరేషన్ పాల్గొన్నాడు. అవే కాకుండా ఏదైతే పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడం కోసం ఇలా కార్యాచరణ తీసుకుంటున్నాడు. ఇవే కాకుండా రైతులకు ఏదైతే రుణం అది రైతు బంధు కాకుండా రైతుకు ఏది పంట సాయం ఇస్తుండో ఏదో ఆరో కోరిగా ఇస్తున్నాడు, ఎవరికి అక్కడొచ్చిన రైతులకు ఇస్తున్నాడు, అక్కడ ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్నాడు, వాళ్ళతో పాటు కూడా ఇలా మనం ఏది వ్యవసాయంతో పాటు కౌలు రైతులకు కూడా ఇలా మనం ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఏదైతే మొన్న వరంగల్లో ఈ రైతు డిక్లరేషన్ ఉందో, ఏదైతే 9 అంశాలను మనకు రాహుల్ గాంధీ గారు మనకు ఇచ్చిండో, దీన్ని పిసిసి నాయకత్వాన, రేవంత్ రెడ్డి నాయకత్వాన, ఈ ప్రాంత అభివృద్ధిదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు, ఇక్కడ గ్రామ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటికి కూడా ఒక్కొక్క పాంప్లెట్ పోతే అరే కాంగ్రెస్ అధికారులు
అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తది మాకు. గతంలో దేవినసంటోడు ఇయాల రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమలు చేసిండో ఇలా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఇలా మళ్ళీ కాంగ్రెస్ నిలబెట్టుకుంది, ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది నిలబెట్టుకుంటుందని చెప్పి ఇలా రైతులు ఒక నమ్మకం ఉంది. ఆ రైతులకు ప్రతి గుండెకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఈ పాంప్లెట్ చేరవేయాలి. గ్రామ పంచాయతీ దగ్గర చౌరస్తా దగ్గర హోటళ్ళ దగ్గర 10 మంది ఎక్కడైతే రైతులు కూడతారో ఆ రైతులకు కూడా అన్ని తెలిసే విధంగా ఇలాంటి బ్యానర్ల ద్వారా కూడా మనం ఆ సమాచారం సేకరించాలా చేరవేయాలి. అలా చేరవేసినప్పుడే మన రైతు డిక్లరేషన్ ప్రతి కుటుంబానికి పోతుంది. గతంలో మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం. ఒక రైతులకు కాదు, కార్మికులకు కర్షకులకు ఎవరైనా ఆరోగ్య పరంగా వస్తే అమెండ్మెంట్ ఇచ్చినాం. ఎన్నో రకాల మనం చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం ఉంది. ఈ కేసీఆర్ వచ్చి అధికారంలోకి వచ్చి నమ్మబలికి ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అన్ని వర్గాలను కూడా మోసం చేసిండు. దళిత బంధన్ కొత్త నాటకం ఎత్తుకుంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఆయనకు దళిత బంధన్ వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు నోటిఫికేషన్లు గుర్తొస్తాయి. ఆ రోజు మన కాంగ్రెస్ మేనిఫెస్టో పెడితే దాన్ని కాపీ కొట్టి అన్నిటికీ 16 రూపాయలు పెంచిన ఘనత ఆయనది, కానీ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేయలే. నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, నాకు అధికారం వద్దు, నా పిల్ల ముసలిది నేను ముసలని అన్నాడు. ఇలా కొడుకుని మంత్రి చేసిండు, అల్లుని మంత్రి చేసిండు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.